నమస్కారం. సీకర్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల సమరం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారి నారాయణ భరత్ గుప్తా. న్యాయ సేవలను విస్తృతం చేయాల్సిన బాధ్యత పారాలీగల్ వాలంటీర్లదే. లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ నాగశైలిజ. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్. కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి రాష్ట్రాన్ని కాపాడుతాం. కాంగ్రెస్ పార్టీ పిసిసి రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. వార్తల వివరాలు. స్థానిక సమరం మొదలైంది. రాజకీయ పార్టీలు ఏడాదిగా ఎదురు చూస్తున్న ఎన్నికలు రానే వచ్చాయి. ఎంపీటీసీ, జిల్లా పరిషత్, పంచాయతీలతో పాటు మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సుదీర్ఘ కాలం తర్వాత ఎన్నికల సంఘం స్థానిక సమరానికి పచ్చజెండా ఊపింది. జిల్లా పరిషత్తు, ఎంపీటీసీ, పంచాయతీరాజ్తో పాటు మున్సిపల్ ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల చేసింది. తొలుత జిల్లా పరిషత్తు, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికలు రెండు విడతలుగా జరిగేలా ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. ఈరోజు ఎంపీటీసీ జిల్లా పరిషత్ స్థానాలకు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ నారాయణ భరత్ గుప్తా నోటిఫికేషన్ విడుదల చేశారు. స్థానిక సమరంలో జిల్లా పరిషత్ స్థానాలకు జిల్లా పరిషత్ కార్యాలయంలోని జడ్పీసీఈఓ నామినేషన్లను స్వీకరిస్తారు. అలాగే ఎంపీటీసీ స్థానాలకు ఆయా మండల పరిధిలోని ఎంపీడీఓలు నామినేషన్లను స్వీకరిస్తారు. 65 జిల్లా పరిషత్ స్థానాలకు 886 ఎంపీటీసీ స్థానాలకు 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 12వ తేదీ పరిశీలన, 14వ తేదీ ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ నెల 21వ తేదీన పోలింగ్, 24న తుది ఫలితాలు విడుదలవుతాయి. అలాగే పురపాలక, నగరపాలక సంస్థలకు ఈ నెల 9వ తేదీన ఆయా మున్సిపల్ కమిషనర్లు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 14న పరిశీలన, 16న ఉపసంహరణ, 23వ తేదీ ఎన్నికలు, 27వ తేదీ తుది ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఎన్నికల యంత్రాంగం పేర్కొంది. ఇక పంచాయతీ ఎన్నికలు రెండు దఫాలుగా నిర్వహించనున్నారు. తొలి విడతలో 500 పంచాయతీలకు, రెండో విడతలో మిగిలిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి తొలి విడత ఈ నెల 15వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నామినేషన్లు ఆయా పంచాయతీ కార్యాలయాల్లో స్వీకరిస్తారు. 20వ తేదీ పరిశీలన, 22న ఉపసంహరణ, 27న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఇక రెండో విడత పంచాయతీ సమరం మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 22న పరిశీలన, 24వ తేదీ ఉపసంహరణ ఉంటుంది. 29వ తేదీ ఎన్నికలు జరుగుతాయని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్తో పాటు ఎన్నికల నియమావళి అమల్లో ఉండనుంది. రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఎన్నికల సంఘం హెచ్చరించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పూర్తి అధికారాలు ఇస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తే ఈసారి క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపే అవకాశాలున్నాయి. ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ శనివారం సాయంకాలం మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ఉదయం 7 నుంచి సాయంకాలం 5 వరకు జరగనున్నాయి. ఎన్నికల కోసం జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించడం జరుగుతుందని, అదేవిధంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ ఉద్యోగులు కూడా ఈసారిని ఉపయోగిస్తామని వారు పేర్కొన్నారు. దాదాపు 30,100 మంది పోలింగ్ సిబ్బంది అవసరమవుతారని, ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే జిల్లాలో 8,900 పోలింగ్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని, ఇంకా అవసరమైతే బాక్సులు సేకరించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. 886 ఎంపీటీసీలు, 65 జెడ్పీటీసీలు, ఈ రెండింటి కలిపి పోలింగ్ స్టేషన్లు 2,942 ఐడెంటిఫై చేయడం జరిగింది. మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ విషయంలో వస్తే 8 ఉన్నాయండి. కుప్పం దీంట్లో నాట్ ఇంక్లూడెడ్, కుప్పం తర్వాత నిర్వహించాలని చెప్పారు. మున్సిపల్ వార్డులు వచ్చేసి 283, పోలింగ్ స్టేషన్లు మొత్తం వచ్చేసి 803, గ్రామ పంచాయతీలు వచ్చేసి 1,402. 8కి పోలింగ్ లేదండి, కొన్ని హైకోర్టు స్టే వల్ల నిర్వహించకూడదని ఆదేశాలు రావడం జరిగింది. వార్డులు వచ్చేసి 13,500, మొత్తం పోలింగ్ స్టేషన్ వచ్చేసి 13,641. ఈ 4 రోజులు జరిగే ఎన్నికలకు దాదాపు 30,000
వంద మంది దాకా మనకు పోలింగ్ సిబ్బంది అవసరం అవడం జరుగుతుంది. ప్రస్తుతానికి మన దగ్గర ఉండే అందరూ అంటే గ్రామ సచివాలయంలో ఉండే వ్యక్తుల్ని సహా కలుపుకుంటే మనకు ఈ నంబర్ అరవడం జరిగింది. మనకు అంగన్వాడీస్, టీచర్స్, రెగ్యులర్ ఎంప్లాయీస్, తర్వాత మనకు గ్రామ సచివాలయంలో ఉండే ఉద్యోగస్తులు వివిధ లెవెల్స్ అందరూ కూడా మేము వాడుకోవడం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ ఎక్కడెక్కడైనా సమస్యలు తలెత్తుతాయనేది ముఖ్యంగా నామినేషన్స్ తీసుకోవడంలో కానీ, తర్వాత పోలింగ్ రోజు కానీ, కౌంటింగ్ రోజు కానీ, కౌంటింగ్ చేసిన తర్వాత కూడా ఏమైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు తలెత్తొచ్చాలనే ఉద్దేశంతో కూడా చర్చ చేయడం జరుగుతుందండి ఈరోజు. దాని తర్వాత పకడ్బందీగా ఈ ఎన్నికలు నిర్వహించడానికి మేము సాధ్యమైనంత వరకు కృషి చేస్తాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ ఎందరికీ తెలుసు, నోటిఫికేషన్తో పాటు అమల్లో వస్తుంది. ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్కి ఏమాత్రం ఇబ్బంది ఉండదండి. కొత్త ప్రోగ్రామ్స్కి డెఫినెట్గా దానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పరిగణలోకి వస్తుంది, అది మీ అందరికీ తెలిసిందే. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా వైలేషన్స్ ఎక్కడ జరిగినా కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకుని మేము చట్టపరంగా తీసుకుంటాము. దాంట్లో కూడా చూసేటప్పుడు మెయిన్ గా ఈ లిక్కర్ అనేది ఒకటి, తర్వాత పబ్లిక్ వచ్చేసి ఓటర్స్ కి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఇండ్యూస్ చేయడం, అలాంటి నేరాలు ఏమి జరగకుండా ఉండడానికి కోసం చాలా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాము. తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ప్రభుత్వం కూడా కొత్తగా ఒక పంచాయతీరాజ్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది. దాని ప్రకారం ఇలాంటి ఏదైనా ప్రలోభాలకి గురి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి కూడా అవకాశం వస్తుంది ఈ ఆర్డినెన్స్ వలన. న్యాయ సేవ సదన సేవలను విస్తృతం చేయాల్సిన బాధ్యత పారాలీగల్ వాలంటీర్లదేనని లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి నాగశైలజ స్పష్టం చేశారు. శనివారం లీగల్ సెల్ అథారిటీ కార్యాలయంలో పారాలీగల్ వాలంటీర్లకు ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. పారాలీగల్ వాలంటీర్లు నిస్వార్థంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ తర్వాత న్యాయ వ్యవస్థదే కీలక భూమిక. ప్రభుత్వం తరఫున పేదలకు అందే ఫలాలను పూర్తి స్థాయిలో అనుభవించాలంటే ప్రజలు చట్టాలపై, న్యాయ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో లీగల్ సెల్ అథారిటీ న్యాయ సేవలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తనవంతు బాధ్యతగా పారాలీగల్ వాలంటీర్లను తెరపైకి తీసుకొచ్చింది. పారాలీగల్ వాలంటీర్ల వ్యవస్థ దశాబ్ద కాలంగా నడుస్తున్నా ప్రస్తుతం పారాలీగల్ వాలంటీర్ల సేవలను విస్తృతం చేయడానికి లీగల్ సెల్ అథారిటీ నిర్ణయం చేసింది. దీంతో శనివారం జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యాలయంలో పారాలీగల్ వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి నాగశైలజ ప్రారంభించి ప్రసంగించారు. న్యాయ సేవ సదన సేవలు విస్తృతం చేయాల్సిన బాధ్యత పారాలీగల్ వాలంటీర్లదేనని స్పష్టం చేశారు. అలాగే పారాలీగల్ వాలంటీర్లు నిస్వార్థంగా తమ తమ విధులను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది హిమబిందు, వక్తలు లక్ష్మీనారాయణ, సుధాకర్, పలువురు పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. మన లగేజ్ అంతా ప్యాకర్స్ అండ్ మూవర్స్ ద్వారా కానీ, లారీ ద్వారా కానీ పంపిస్తుంటాం. అప్పుడు ఈ ప్యాకర్స్ మూవర్స్ కానీ వీళ్ళు సరిగ్గా ప్యాకింగ్ చేయకపోవడం వల్ల కానీ, ఇతర కారణం వల్ల కానీ మన కొన్ని లగేజ్ డ్యామేజ్ అయ్యేటట్టు మనం నష్టపరి వాళ్ళు ఏం చేస్తారంటే, మేము నష్టపరి మాకే సంబంధం లేదా మీరు ఇన్సూరెన్స్ చేసుకోవాల్సింది మేము అంటాం. అది కాదు, ఒకసారి మన ప్యాకర్స్ మూవర్ కాదు వాళ్ళు తప్పు చెప్పిన తర్వాత లగేజ్ అంతా క్షేమంగా గమ్యస్థానం చేరాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అక్కడ సేవా లోపం జరిగింది, వాళ్ళ మీద కూడా మన నష్టపరిహారం ఇక్కడ చేసేసుకొని ప్రతిపరణ. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు స్థానిక సమరంలో కలిసి పోటీ చేయనున్నాయి. రెండు పార్టీలు పొత్తులో ఉండడంతో ఎన్నికల సమరంలో తమ భవిష్యత్తును పరీక్షించుకోనున్నాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన సమన్వయ సమావేశంలో నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. భాజపా, జనసేన పార్టీ నేతలు ఎంపీటీసీ, జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తారని భాజపా రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జనసేనతో సమన్వయమై ఎన్నికల బరిలో తలపడాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను, మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచాలన్నారు. సమిష్టిగా అందరూ కృషి చేస్తే ఖచ్చితంగా స్థానిక సమరంలో బోణీ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
అలాగే పొత్తులో ఉన్న జనసేన పార్టీతో భారతీయ జనతా పార్టీ నేతలు సఖ్యతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపినా అందరూ సమన్వయంతో ఎన్నికల బరిలో దిగాలన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే త్వరలో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ నేతలు గోళ్ల హరిప్రసాద్, రాంభద్ర, అట్లూరి శ్రీనివాసులు, తోటపాళ్ల వెంకటేష్, గురు గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఓట్లు వస్తాయా రావా? ఎందుకు రావు? ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా వస్తాయి, కానీ సమయం తక్కువ ఉంది, చాలా తక్కువ పెట్టారు సమయం. దాన్ని అర్థం చేసుకుని మనం కూడా మన మన గ్రామాల్లో మరి ఇంతకుముందు 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం చూశారు, ఇప్పుడు ఈ 9 మాసాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. మరి నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ, ఈ రెండు ఒక కలయికతో ఈరోజు ఈ లోకల్ బాడీ ఎన్నికలు ముందుకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అన్ని గ్రామాల్లో వారికి కూడా యువత ఉంది, మరి జనసేన పార్టీకి వారిని కూడా మనం కలుపుకొని మరి మనకు వచ్చినా టికెట్ లేదా వాళ్ళకు వచ్చినా, ఇప్పుడు ఎవరు అడిగారు, ఇప్పుడే రాంభద్రం అడిగారు ఫైనలైజ్ చేయండి. అందుకోసమే మనం వాళ్ళకంటే ముందుగా మీటింగ్ పెట్టుకొని ఇక్కడి నుంచి మీరు వెళ్ళాక మీ మీ నియోజకవర్గాల్లో ఒక 5 మందితో సమన్వయ కమిటీని మేము ఇప్పుడు ఏర్పాటు చేస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 4 రాజకీయ పార్టీల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని పిసిసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యనతులసిరెడ్డి పేర్కొన్నారు. శనివారం చిత్తూరులో పార్టీ సమావేశానికి హాజరైన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఎన్ఆర్సీ బిల్లుకు మద్దతు ప్రకటించి రాష్ట్రంలో తాము ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఉన్నట్లు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి పార్టీ సంస్థాగతంగా బలపడేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని తులసిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అధికారం శాశ్వతం కాదని, జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని, అందులో కొన్ని స్థానాల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, చట్టంలోని అంశాలు అమలు చేయలేదు. మరి ఎందుకోసము బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టినందో వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఒక తోక పార్టీగా జనసేన తయారైపోయింది. ఇక టీడీపీ చూద్దామా, బీజేపీ చేతిలో కీలుబొమ్మ అయిపోయింది. బీజేపీ యొక్క స్నేహం కోసము, మిత్రత్వం కోసము తగతగలాడుతూ ఉంది. దాని పర్యవసానమే మన పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభలో, రాజ్యసభలో టీడీపీ ఎంపీలు మద్దతుగా ఓటేశారు. గత 5 సంవత్సరాల్లో అధికారం అప్పగిస్తే ప్రత్యేక హోదా సాధించలేదు, చట్టంలోని అంశాలను అమలు చేయించలేదు. ఆ విధంగా టీడీపీ ఒక పేల్జూరు పార్టీగా, ఒక దద్దమ్మల పార్టీగా టీడీపీ తయారైపోయింది. ఇక వైకాపా పార్టీ దీని పరిస్థితి 9 మాసాల్లోనే నవమాసాలలో నవరత్నాల పేరిట నవ మోసాలు చేసిన పార్టీ వైకాపా పార్టీ. సమాజంలోని అన్ని రంగాలను, వాళ్లను, వీళ్ళను అనుకుండా ఈ 9 నెలల కాలంలో జగన్ ప్రభుత్వము, వైకాపా ప్రభుత్వం మోసం చేసింది. ఈ 9 నెలల కాలంలోనే గతంలో ఏ ప్రభుత్వము వాయించని వడ్డింపులు వచ్చేసి ఈ 9 నెలల కాలంలోనే జగన్ ప్రభుత్వం చేయడం జరిగింది. బట్ ఒక్క మాటలో చెప్పాలంటే, చంద్రబాబు పాలన పెన మీద ఉంటే జగన్ పాలన కనకనకనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబ్లేష్ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల కౌంటింగ్ నిర్వహించే ప్రాంతాలను, స్ట్రాంగ్ రూమ్లను శనివారం ఆయన పరిశీలించారు. పివికేఎన్, సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు, భద్రతాపరమైన అంశాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశానుసారం స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి నగరపాలక సంస్థ సిద్ధంగా ఉందన్నారు. ఇందులో భాగంగా ఎన్నికల బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ ను పరిశీలించామన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పరిశీలించినట్లు వెల్లడించారు. అలాగే నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లకు సంబంధించి
ఈ నెల 9వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని అతిక్రమించకూడదన్నారు. అలాగే స్ట్రాంగ్ రూమ్స్, ప్రత్యేక మౌలిక వసతులు ఏర్పాట్లు కూడా చేస్తామన్నారు. పోలీస్ పరంగా తీసుకోవాల్సిన భద్రతా అంశాలను చిత్తూరు ఎస్పీతో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ అయిన తర్వాత వాటిని భద్రపరిచి కౌంటింగ్ చేయడం కోసం అవసరమైనటువంటి లొకేషన్స్ని ఈరోజు ఇక్కడ చూడడం జరిగింది. అంటే గత ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడనే అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పెట్టారు. అట్లాగే ఇప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్ వరకు కూడా అంటే పోలింగ్ సిబ్బంది కోసం బ్యాలెట్ బాక్స్ కానీ పోలింగ్ మెటీరియల్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి పీవీకేఎన్ డిగ్రీ కాలేజ్ని ఇక్కడ ఉపయోగించుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి చూడడానికి వచ్చాం. అలాగే కౌంటింగ్ సంబంధించి కూడా లాస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఒకే క్యాంపస్లో చేయడం జరిగింది. బట్ అట్లా చేస్తే మనకి గత ఎన్నికలు ఎక్కడైతే చేశారో ఆయా కౌంటింగ్ కేంద్రాలను ఒకసారి చూడడం జరుగుతుంది. అలా కాకుండా ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ సపరేట్గా కౌంటింగ్ చేయాల్సి వస్తే మనకి సింగిల్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ చిత్తూరు వరకు సంబంధించి అయితే పీవీకేఎన్ కాలేజ్లో ఆడిటోరియం అలాగే రీడింగ్ రూమ్ ఇవన్నీ చూస్తున్నాం. దీనిపైన ఒకసారి మళ్ళీ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి సెక్యూరిటీ బందోబస్తు కచ్చరా పాయింట్ ఆఫ్ వ్యూలో దీనిపైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. స్థానిక నాయుడు బిల్డింగ్స్లోని విజయం అండ్ పీజీ కళాశాలలో ఐసీఐసీ బ్యాంక్ ఫిబ్రవరి 2022 నిర్వహించిన ప్రాంగణ ఎంపిక యొక్క తుది ఫలితాలు నేడు విడుదల చేశారు. విజయం డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న బీకాం బీఐఏ విద్యార్థుల 83 మంది ఎంపికైనట్లు విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎం తేజమూర్తి హర్షం వెలిబుచ్చారు. వీరికి 2,25,000 రూపాయల వార్షిక వేతనం మరియు ప్రోత్సాహక వేతనం కూడా అందిస్తారని తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరానికి ఈ ఎంపికతో కలిపి ఇప్పటి వరకు ఎంఎంసీ కంపెనీల్లో విజయం విద్యార్థులు 391 మంది ఎంపికయ్యారన్నారు. ఎంపికైన విద్యార్థులను అధ్యాపకులు దేవేంద్రన్, చంద్రమోహన్, రమణప్రసాద్, జగదీష్, చంద్రమౌళి, ఉమాపతి, విజయ్ కుమార్ తదితరులు ప్రత్యేకంగా అభినందించారు. పౌరసత్వ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చేపడుతున్న ఆల్ ఇండియా సోషలిస్ట్ సమ్మేళన దేశయాత్ర శనివారం చిత్తూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా సోషలిస్ట్ సమ్మేళన యాత్ర చేపడుతున్న ప్రతినిధులు ఇవాళ చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సమానత్వం, సోదరత్వం, శాస్త్రీయత, నీతి, ప్రేమ సాధించడంపై ప్రజలకు నమ్మకం ఏర్పడమే లక్ష్యంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పౌరసత్వ బిల్లును తీసుకురావడం ఎంతో బాధాకరమన్నారు. ఈ చట్టం పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజలను చైతన్యపరిచేందుకు జనవరి 30వ తేదీన ఢిల్లీలోని గాంధీ స్మృతి వద్ద నుంచి ఈ యాత్ర ప్రారంభించామన్నారు. కేంద్ర ప్రభుత్వం మతాలను, కులాలను ప్రాంతాలుగా విభజించి పరిపాలన కొనసాగించాలన్న ప్రయత్నం చేస్తున్నదని ఆవేదన వెలిబుచ్చారు. కేంద్ర వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యపరచడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రత్నం, ఆల్ ఇండియా సొసైటీ జాతా మెంబర్ లక్ష్మణ్ రావు, గంగాధర గణపతి, గిడ్డుబాయ్ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో క్లిష్ట పరిస్థితుల్లో పయనిస్తూ ఉంది. అంటే మీకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ ఈ సిఐఏ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ అనే నల్ల చట్టాన్ని భారత ప్రజల మీద రుద్ది వాళ్ళు చేసినటువంటి కొన్ని తప్పుడు పనులు, అంటే నిరుద్యోగ సమస్య అయితే ఏమి, జీడిపి రేటు తగ్గుదల అయితే ఏమి, కార్పొరేట్ వశపరమైనటువంటి బిఎస్ఎన్ఎల్, ఎల్ఎస్సి, ఎల్ఐసి, బ్యాంకింగ్ వ్యవస్థ మరియు విమానయాన సంస్థ, ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు, ఆర్థిక మాంద్యం వంటి మౌలిక అంశాల నుండి ప్రజల దృష్టిని మరలించడం కోసం ఈ ప్రభుత్వం సిఏఏ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ అనే నల్ల చట్టాన్ని ప్రజల మీద రుద్ది ప్రజల దృష్టిని మళ్లిస్తూ ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఉత్తరాది నుంచి మన సోదరులు వచ్చినారు కాబట్టి మేము ఇక్కడ చిత్తూరులో ఆ పనిలోనే ఉన్నాము కాబట్టి వాళ్ళని మేము ఆహ్వానించినాము. వాళ్ళ యొక్క ఆహ్వానాన్ని వాళ్ళు వచ్చిన దాన్ని మనము మన్నించి వాళ్ళకు మనము చిత్తూరు నగరంలోని లిటిల్ రోజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషుల కంటే ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారని, మహిళా లోకానికి ఇది శుభ పరిణామమని మహిళా మండలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలోనూ వివిధ రంగాల్లో కీర్తి ప్రతిష్టలను సంపాదించి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచి
భావితరానికి స్ఫూర్తినిచ్చిన కొంతమంది మహిళా మనుల వేషధారణలతో మహిళా మనుల వారి గొప్పతనాన్ని గురించి వివరించడం జరిగిందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 9 నెలల పాలనలో చేసిన అవినీతి అక్రమాలను ప్రజలకు తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ కృషి చేస్తుందని చిత్తూరు టీడీపీ నాయకులు వెల్లడించారు. శనివారం చిత్తూరు నగరంలోని 17వ టీడీపీ డివిజన్లో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరిగి 9 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు తెలియజేస్తూ కరపత్రాలను పంచిపెట్టారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 9 నెలల పాలనలో ప్రజలకు తీరని అన్యాయం చేశారని పేర్కొన్నారు. గతంలో టీడీపీ నేతలు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ కానికుండా రద్దు చేయడమే ముఖ్య అజెండాగా ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. నవరత్నాల పథకాలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన ఏ ఒక్కరికి ఈ పథకాలను అమలు చేయకుండా మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలను అడ్డి విరిచే విధంగా ఛార్జీల పెంపు, పెట్రోల్ పెంపుతో పాటు నిత్యావసర వస్తువుల సరుకుల ధరలను కూడా అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరిత పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజా చైతన్య యాత్ర చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, కటారి ప్రవీణ్, నందకుమార్, కంద అధిక సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఘోరమైన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలంతా కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయే కానీ ప్రజలకు సంక్షేమంగా లేదు. చంద్రన్న బాబా తీసేశాడు, ఇసుక ఫ్రీగా ఉంటే దాన్ని తీసేశాడు, అలాగే మధ్యాహ్నం భోజనం ఇంటర్మీడియట్ వాళ్ళకి పెట్టేదాన్ని అది పెరిగేశాడు, అన్నా క్యాంటీన్ తీసేశాడు, ఇంకా 9 భారాలు పెట్టాడండి చేశారు. అలాగే ఈ ఏరియాలో తెలుగుదేశం పార్టీలో పెట్టాడండి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ముందుకొచ్చారు. ఎంత దౌర్భాగ్యం అంటే ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశం లేకుండా ఇక్కడ ఏదో మేము పరిపాలిస్తున్నాం అనే మోనార్కులాగా ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉందన్న దానికి నిదర్శనం ఇది. స్థానిక బృందావన పాఠశాల విద్యార్థులు గ్లోబల్ ఒలింపియాడ్ సంస్థ జనవరిలో నిర్వహించిన జిల్లా పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు పాఠశాల నిర్వాహకురాలు శ్రీమతి శైలజ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 30 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 7వ తరగతి చదివే విజయ సారిక, 8వ తరగతి టి డింపుల్, 9వ తరగతి చెందిన సి రిషిత విద్యార్థినులు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. అలాగే 7వ తరగతి చదివే జి గణేష్, 9వ తరగతి ఎస్ మౌనిక వెండి పథకాలు కైవసం చేసుకున్నారు. 7వ తరగతి కే లిఖిత అనే విద్యార్థి కాంస్య పథకాన్ని సాధించారు. బహుమతి సాధించిన విద్యార్థులను పాఠశాల నిర్వాహకులు శైలజ కుమారి, పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బీఎఫ్ మధుసూదన్ రెడ్డి భక్తిభావాన్ని మరోసారి చాటుకున్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి దర్శనం చేసుకోలేని భక్తులకు శనివారం ఎమ్మెల్యే స్వామి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు హర్షం వెలిబుచ్చారు. స్వామివారిని దర్శనం చేసుకోలేకపోయామని బాధపడుతున్న తరుణంలో ఎమ్మెల్యే ఇంటింటికి స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేయడం ఎంతో సంతోషదాయకమన్నారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఎమ్మెల్యేకు ఉంటాయని వారు ఆశీర్వచనాలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ మురళి, అనిల్, పలువురు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. స్థానిక గిరింపేట నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం వేడుకలు శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి ప్రమిల అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ సెల్వరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌలభ్యాలు, పథకాలను వివరించారు. 2019-20 విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులు, హాజరు మొదలగు అంశాల్లో ప్రతిభ సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను పంచిపెట్టారు. ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి పాఠశాల ప్రగతి నివేదిక సమర్పించారు. ఈ వార్షికోత్సవంలో CRCHM గ్లోరీ, నగరపాలిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇంకా ఉపాధ్యాయులు ద్రాక్షాయిని, అనుష, జ్యోతి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
మీరు ఇవ్వాలి. అలా మీ నుంచి మాకు సపోర్ట్ ఉన్నట్లయితే మరి పాఠశాలలో విద్యార్థులకు చక్కని మరి నైపుణ్యంతో కూడినటువంటి విద్యను అందించడానికి మరి ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ అవసరమైనటువంటి శిక్షణ వారు పొందారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ మంచి గుణాత్మక విద్యను ప్రభుత్వ పాఠశాలలో అందించడానికి అందరూ సిద్ధంగా ఉంటారని, అలా చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరి సహకారాన్ని కోరుతూ మరి ప్రత్యేకంగా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల సమరం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారి నారాయణ భరత్ గుప్తా. న్యాయ సేవలను విస్తృతం చేయాల్సిన బాధ్యత పారాలీగల్ వాలంటీర్లదే. లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ నాగశైలిజ. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్. కాంగ్రెసేతర పార్టీల నుంచి రాష్ట్రాన్ని కాపాడుతాం. కాంగ్రెస్ పార్టీ పిసిసి రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.